ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా తల్లాడలో ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ ఒక సెంటర్లో, మెయిన్ సెంటర్ అనమాట ఇది నేనున్నది. ఈ సెంటర్లో ఒక స్పెషల్ నేమ్ తోటి ఒక హోటల్ ఉంటుంది, మట్టమ్మ హోటల్ అని. 1943లో ఈ హోటల్ని స్థాపించారంట మట్టమ్మ అనే ఆవిడ. ఇక్కడ నాన్ వెజ్ ప్రియలు, ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా, హైదరాబాద్ ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా, లేదు రాజమండ్రి వైజాగ్ ఇలా ఈ రోడ్డుని టచ్ చేస్తూ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి ఆ కర్రీ, మెయిన్లీ ఫిష్ కర్రీ టేస్ట్ చేసి వెళ్లాల్సిందే. అంత ఫేమస్, చాలామంది చాలాసార్లు ఇక్కడ ఆగి తినకుండా వెళ్ళేది అసలు క్వశ్చనే లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఆగాల్సిందే, మట్టమ్మ చేపల పులుసు చేపల కర్రీ తిని వెళ్లాల్సిందే. సో ఆవిడ లేరు ఇప్పుడు. యాక్చువల్గా 80 ఏళ్ల నాడు స్థాపించి వెళ్ళినప్పటికీ కూడా ఆ పేరు అలాగే నిలిచిపోయి ఉంది ఇప్పటికీ. ఆమె కోడలు, తర్వాత ఆమె కోడలు మళ్ళా, వాళ్ళంతా రన్ చేస్తూ ఉన్నారు ఈ హోటల్ని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. మీరు ఏ కోడలు? పెద్ద మూడో కోడలు అండి. మూడో కోడలు చూసుకుంటారు. ఎప్పుడు పెట్టారు మట్టమ్మ గారు? మట్టమ్మ గారు అంటే 1943లో పెట్టారు. 80 ఏళ్ళు అయింది. నేను ఎందుకు ఆవిడ ఇలా అంటే ఇందులోకి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే మా మామయ్య గారు అమరావతి అండి. అమరావతి నుంచి మా మామయ్య గారు ఇక్కడికి వచ్చి మిషన్ కుట్టుకునేవాడు అంట. మిషన్ కుట్టుకొని ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడు. ఆ మిషన్ కుట్టుకుంటా అన్నదండి ఏమండి మన చిన్న ఒక జాగ్రత్త చూసుకొని హోటల్, కాఫీ హోటల్, అప్పుడు హోటల్ అనేవాళ్ళు అంట, కాఫీ హోటల్ పెట్టుకుందామండి అని చెప్పేసి అనంటే ఐడియా వచ్చింది ఈ జాగ రూపా పావులకు కొనదండి. రూపా పావులకు కొనదంట. ఇప్పుడు ఎంత ఉంటుందండి? ఇప్పుడు 4-5 కోట్లు ఉంటుంది. రూపాయి పావులాక పావులకు కొనదంట. ఇప్పుడు ఒక అదే ఆయన ఒక ఆయన ఉండడు వత్త పోతాడు ఏమే మీ అత్త రూపాయి పావులకు కొన్నది నేను నిలుపుకున్నాను అని చెప్పేసి అని అంటుంటారు. అప్పుడంతా ఇవన్నీ కాస్తాలు దిప్పులు అవి ఉండేవి అండి. ఆయన పాకలు ఉండేవి. నా పెళ్ళి అయినప్పుడు కూడా 45 సంవత్సరాల కింద కూడా పాకలే ఇవన్నీ కట్టలే. ఎంతండి జాగా మొత్తం? 11 కొంటుంటాం. మొత్తం ఎకరం పైన. అవును, అంటే అప్పుడు 80 సంవత్సరాల కింద అంత రేటు ఉంది నేను అట్లకొని అటు చిన్న పాక వేసుకొని ముందు టీ వాటర్ పెట్టుకుంది. టీ వాటర్ అప్పుడు ఎంత రజాకల టైం అంటే రజాకల టైంలో అయితే కాలు ఒక్కటే బస్సు తిరిగేది భద్రాచలానికి. ఇక్కడికి బొగ్గు బండ్లు తిరిగాయి నా పిల్లయ్యాక. బొగ్గు కాలు నడకదారి బొగ్గు బండ్లు తిరిగాయి. అట్లా అత్త పెట్టి ఒడిగట్టి డబ్బులు పెట్టుకునేది. ఇక ఆమెకు 8 మంది సంతానం, 4 బిడ్డలు 4 కొడుకులు. 4 బిడ్డలకి కట్నం ఇచ్చేసింది. 4 కోడలు కట్నం ఎక్కడ చేసుకుంది. అంత అన్న కూతురు తమ్ముడు కూతురు నేను ఒక్కదాని పరాయమ్మాయిన సొంత అందరు చేసుకుంది. నేనే పోయేదాన్ని. అయితే కొంచెం నాకు పన్నీరు పిన్నైనా అది పెట్టుకున్నా. అంతలోకి ఆమెకు గుండె నొప్పి వచ్చి 1 గంట టైంలో కాలం చేసింది. కాలం చేసిన తర్వాత నా 23 సంవత్సరాలు లేరు. 23 ఏళ్ళు బట్టి అత్తయ్య గారి పేరే. నాదేమి మాదేమీ లేదు. ఏమాటంటే మట్టమ్మ. ఏముంటుంది మట్టమ్మ అంటే చేపల పులుసు. చేపల పులుసు, చేపల ఎగురు. చేపల పులుసు అంటారు, చేపల ఎగురు అంటారు, చేపరయ్య అంటారు. చేపరయ్య కానీ జీతరా అమెరికా గమెరికా కూడా పంపిస్తాం. చేప చేపరయ్య పంపిస్తాం. చేపరయ్య అంటే చేపరయ్య అంటే చట్నీ పెడతాం. చేప చట్నీ, రొయ్య చట్నీ, చికెన్ చట్నీ పెడితే అందరూ కూడా భద్రాచలం కానీ డెట్ పోతున్నా కూడా ఆంటీ దగ్గరకు పోవాలి, చేప చట్నీ పెట్టుకుని పోవాలి, ఎక్కడ భోజనం చేశారని ముందే ఫోన్ చేసి చెప్తారు. చెప్తే చేప చట్నీ పెడతా పెడితే ఇక్కడ భోజనం చేసి చేప చట్నీ పట్టుకొని వెళ్తారు. బాగుందంటారు, పొలానికి అడిగి భోజనం చేయాలంటారు, వచ్చి భోజనం చేస్తారు మంచిగా. ఇప్పుడు మట్టుకైతే అత్తయ్య పెట్టినట్టుగానే నడుపుకుంటూ వస్తాను. అత్తయ్య ఎట్లాగైతే పెట్టిందో రూపాయి మిగలాలనుకున్నారు, పావులా మిగిలితే చాలనుకున్నాను. అదే ప్రకారంగా నడుపుకుంటూ వస్తున్నా. అందుకని కొంచెం మా వాటిలు అసలుకి తీసేసే పని ఎవరైనా పావు ఎవరైనా పగ ఉన్నోళ్ళు కూడా మా వాటిలో పోతాను. ఎవరు ఎక్కడ పోయినా బాగు పలానా వాటిలో పోండి. ఎక్కడ పోయినా బాగుడదామంటే మట్టం మాటలు. భద్రాచలం అడిగినా కూడా ఏమండి ఇక్కడెక్కడ తినబోకండి, తల్లాడ పోయి తల్లాడు సెంటర్లో రింగ్ రోడ్ సెంటర్లో ఉండదు హోటల్, అక్కడ పోయి భోజనం చేయడం బాగుంటుంది అని అంటే వాళ్ళు తిన్నా చెప్తారమ్మా బాగుంది మేము పలాని కాడ అడిగాను ఇక్కడికి వచ్చినామన్నా చెప్పినది బాగుందమ్మా భోజనం కడుపు నిండా దినం ఇంట్లో ఉన్నట్టుగా అని చెప్పి చెప్తాను నేను. పేరేంటండి ఆవిడ పేరే? మట్టమ్మన మత్తయ్య పేరే మట్టమ్మ. ఫిష్కే ఎందుకు ఫేమస్ అయ్యారు ఆవిడ? అది ఏమో మొదటి నుంచి నాటుకోళ్ళు చేప నాటుకోళ్ళు ఎట్లా తిట్టబట్టుకొచ్చేది అండి వెళ్తుంది అత్తయ్య ఊళ్ళో కొనుక్కొచ్చి. తర్వాత చేప ఇక్కడ మాకు బాగా దొరికింది మొయిరా చెరువు అని. మొయిరా చెరువు చేప బాగా దొరికింది. చేప బాగా ఇష్టం ఎందుకు అప్పటి నుంచి కూడా పెద్ద పెద్ద చేపలు వచ్చాయి. చేపే ఎక్కువ. చికెన్ అంటే 20 కిలో 30 కిలో చేప అంటే కింటా చేప పోయింది మంచిగా. చేపే ఎక్కువ. ప్రతి వాళ్ళు అమ్మ ఉండే భోజనం చేస్తాను ఆయన చికెన్ తీసి చేప తీసి అమ్మ మేము చేప కోసం వచ్చినాం చికెన్ ఎందుకమ్మ ఎక్కడ దొరికింది చికెన్ మీ చేప దొరకదు మాకు
అని అంటాను నేను. ఎంత అండి ఫిష్ తో కర్రీ పెట్టి తింటే అంటే నాయన తీసుకున్నంటే తీసుకుని ఉంటుంది. ఒకప్పుడైతే అత్తయ్య ఉండగా 5 రూపాయలు 10 రూపాయలు ఉండేది, 50 రూపాయలు ఉండేది, 100 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడైతే మాత్రం ప్లేట్ 200 చేప భోజనం. ఎన్ని ముక్కలు వస్తాయి? 2 వస్తాయి పెద్ద పెద్ద నాయన. పెద్ద అయితే 2 వస్తాయి, చిన్న అయితే 4 వస్తాయి. కానీ పెద్ద లేక చేస్తారు ఎక్కువ, పెద్ద చేపలు తీసుకుంటారు. చేపతో భోజనం చేస్తే 3 20 3 40 అట్లా తీసుకుంటున్న భోజనం చేప అన్ని గడిపిన తింటే వేరే ఎక్కువ బాక్సులు కట్టుకెళ్తారు. 300 200 300 బయటకి ఎక్కువ తీసుకెళ్తారు చేప. ఇక్కడ కూడా బాగా తింటారు చేప పులుసు, చేప ఫ్రై బాగా తింటారు. నేను చేప పులుసు అంటే లేట్గా ఉన్నా కూడా ఏం కాదు కదా అండి? ఏం కాదు నేను చేప పులుసు మాకంటే ఉదయం నుంచి నైట్ 2 గంటల దాకా పెడతాం. ఇదే చేప ఉదయం తీసుకుంటాం, అది ఉండుతుంటే అయిపోతుంటే సాయంత్రం దాకా పెడుతుంటాం. మేము పెడుతుంటారు ఇక అయిపోతే ఆగే పనే లేదు. ఇక సాయంత్రం మళ్ళీ నైట్ 2 దాకా నడుస్తూనే ఉంటుంది. 7 దాకా 7:30 వస్తుంది వంటామా చేస్తూనే ఉండదు, మేము పెడుతూనే ఉంటాం. ఇంకా లాస్ట్ అంత పట్టుకుంటే వంట చేసే ఆవిడ కూడా లేడీయేనా? లేడీ అందరు మాకు లేడీస్ ఎక్కువ, జెంట్స్ అంటే ఎవరు లేదు, లేడీసే మొత్తం లేడీసే. అన్నం ఉండేవాళ్ళు, కూర వడ్డించే వాళ్ళు, కూరగాయలు కోసి అన్నీ లేడీస్. ఒక్కడే ఒక అబ్బాయి అన్నం ఉండేవాడు మాకు. మీరు మళ్ళీ మీ అత్తగారి తర్వాత మీరు కంటిన్యూ చేస్తారా? చూద్దామండి, ట్రై చేస్తాం. ట్రై చేస్తారా? అత్తయ్య లేకపోతే కుదరదు. రీసెంట్గా మామయ్య చనిపోయారు, 1 ఇయర్ అవుతుంది. ఆయన చనిపోవటం పెద్ద బాధాకరమైన విషయం అండి. ఆయన ఇంటి ముందు ఉండి కూర్చొని నడిపేవారు. మళ్ళీ మరి ఇక తర్వాత మళ్ళీ చూస్తారంటున్నారు కదా, తెలియదు. తెలియదండి. ఇంకా అత్తయ్యకి చేతనైన రోజులు పెడతాం, తర్వాత కొంచెం సెట్ అయితే అప్పుడు చూస్తాం. ఒకసారి లోపలికి వెళ్దాం, ఎవరైతే ఫుడ్ తింటున్నారో వాళ్ళని టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. మట్టమ్మ గారి మటనా చికెనా లేకపోతే ఫిషా ఏం తింటున్నారు? ఫిష్ అండి. ఎలా ఉంది? సూపర్ అండి. ఇంతకుముందు ఏందండి? ఎప్పుడైనా ఇక్కడే వస్తాం. మా దశరావుపేట, దశరావుపేట ఇక్కడ నుంచి వెళ్ళి 140 కిలోమీటర్స్. అంటే అట్లని కాదండి, ఎప్పుడు ఏ టైం అయినా సరే, 2 అయినా 3 అయినా సరే కంపల్సరీగా ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చేస్తామండి. ఖమ్మం వెళ్తాం, అక్కడ తినకుండా ఇక్కడ తినేసి ప్రశాంతంగా తినేసి వెళ్తాం. ఎందుకంటే అట్లా ఉంటుంది కదా. సూపర్ అండి. అస్సాం ఎలా ఉందండి ఫిష్ కర్రీ? బాగుందండి. బాగుంది. మన ఇంట్లో చేసుకున్నట్టుందా లేకపోతే? కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. డిఫరెంట్ టేస్ట్ ఉందా? స్పైసీగా ఉందా నార్మల్గా? స్పైసీగా అంటే అందరికి సరిపోతుంది. పిల్లలకి? పిల్లలకు కొంచెం పర్లే, బిర్యానీ పిల్లలకు బిర్యానీ అంతేనా? ఇంటింటి ఫుడ్ లాగానే ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది 3rd టైం. హైదరాబాద్. ఇక్కడ తిరువురు మా సొంతూరు. దారిలో వస్తూ ఇక్కడ తినటానికే వస్తుంటాం. ఏం తిన్నావు చెప్పు? బిర్యానీ తిన్నావా? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? మరి ఫిష్ తినవా? ఎందుకు? నచ్చదు. చాలా బాగుందండి, స్పైసీగా ఉంది, చాలా బాగుంది, టేస్టీ. ఇంతకుముందు తిన్నారా? తిన్నాము, 3rd టైం మేము రావడం. ఎలా ఉంది? మంచి ఉంది, చాలా బాగుంది. చికెన్ బాగుందా? ఫిష్ బాగుందా? చికెన్ పీస్ మంచి ఉంది, బట్ ఫిష్ నైస్. ఫిష్ బాగుంది, స్పైసీ. లేదు, డిఫరెంట్ టేస్ట్ ఉంది మొత్తం. నచ్చింది, చాలా నచ్చింది.